Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సరిపోయింది సంబరం. టీడీపీలో లోకేష్ టీం ఇదేనా? నారా లోకేష్ ఈరోజుకి కూడా క్యారాఫ్ చంద్రబాబు అని చెప్పాల్సిందే. ఆయన ఒక దిగ్గజ నేతకు రాజకీయ వారసుడిగానే అంత చూస్తున్నారు. దానికి కారణం లోకేష్ తానుగా ఇంకా రుజువు చేసుకోవాల్సింది చాలా ఉంది. అయితే టీడీపీలో లోకేష్ బలమెంత అన్నది కనుక చూస్తే సీనియర్ లీడర్స్ అంతా చంద్రబాబుని అల్లుకుని ఉన్నారు. జూనియర్లు అంటే వారి వారసులే లోకేష్తో ఉంటున్నారు. లోకేష్ బాబే భావి నాయకుడు, టీడీపీకి ఆశాకిరణమని వారు కొనియాడుతూ ఉంటారు. మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారి పుత్రరత్నాలు, పుత్రికా రత్నాలు ఇప్పుడు టీడీపీలో లోకేష్ గ్యాంగ్గా మారిపోయారు. తాజాగా అనంతపురం జిల్లాలోని పరిటాల శ్రీరామ్ లోకేష్ని ఒక రేంజ్లో పొగిడేశారు. లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అని ఆయన మాట్లాడారు. ఆయన లోకేష్ క్వార్టరీలో కీలకంగా ఉంటున్నారు. అదేవిధంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో మాజీ మంత్రులు అయ్యన పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వారసుడు అప్పలనాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు కుమార్తె గౌతు శిరీష, ప్రతిభాభారతి కుమార్తె గ్రేష్మ, ఇలా వీళ్లంతా లోకేష్ టీమ్గా చలామణి అవుతున్నారు. అంటే తండ్రులు తాముగా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వారసులను ఇలా లోకేష్ బ్యాచ్గా రెడీ చేస్తున్నారని అంటున్నారు. దీనివల్ల లోకేష్కి టీడీపీలో బలం పెరుగుతుందని అధినాయకత్వం కూడా ప్రోత్సహిస్తోంది. కానీ టీడీపీలో నిజానికి యూత్ అంటే ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు వస్తోంది. పార్టీలో ఆది నుంచి జెండా మోసిన వారు ఉన్నారు. వారంతా పదవులు దక్కి దక్కక సైడ్ అయిపోయారు. తరువాత తరంలో వారు స్వచ్ఛందంగా పార్టీలో చేరి పనిచేసిన వారు కూడా రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబాల ధాటికి పక్కకు పోతున్నారు. చంద్రబాబు అయితే యువతకు ప్రోత్సాహం ఇస్తాం, టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. కానీ నిజానికి టికెట్లు ఇచ్చేవన్నీ వారసులకే అని అంటున్నారు. వారసులు నాయకులు కాదని కాదు, కానీ పార్టీలో అందరికీ అవకాశాలు ఇస్తే టీడీపీ మరింత కాలం గట్టిగా జనంలో నిలబడుతుందని అంటున్నారు. అయితే జూనియర్ లీడర్స్ ఏ అండ లేకుండా పార్టీ కోసం పనిచేసే వారికి నియోజకవర్గ స్థాయిల్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాంతో వారు తమకు పార్టీలో అవకాశాల సంగతి ఏంటి అని ఆశగా అడుగుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబుతో సహా తండ్రులు కొడుకులతో వారసులు ఉంటే ఇదేనా యూత్ అన్న ప్రశ్న కూడా వస్తోంది. చంద్రబాబు ఈ మధ్య తరచూ ఒక మాట చెబుతున్నారు, యువతకు అవకాశాలని. అలాగే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న దానిని అమలు చేస్తామని, ఆ విధంగా ఖచ్చితంగా లెక్క చూసి మరీ పనిచేసేవారికి ఎలాంటి వారసత్వ వాసనలు లేని వారిని గతంలో ఎన్టీఆర్ ప్రోత్సహించిన తీరులో కనుక ముందుకు తీసుకువచ్చి టికెట్లు ఇస్తే టీడీపీకి అదే అసలైన బలమవుతుందని, అదే శ్రీరామరక్షగా ఉంటుందని అంటున్నారు. మరి ఆ విధంగా చేయగలరా అన్నదే ఇప్పుడు చర్చ.